నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్ వకీల్ సబ్ రిలీజ్ అయి మూడు రోజులైంది ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నారు ఈ రకంగా వకీల్ సబ్కు వచ్చింది కలెక్షన్ల పరంగా నడిచొస్తాయా స్టోరీ పవర్ స్టార్ సినిమా విడుదలై ఎంత వసూలు చేసిందన్న ఆసక్తి అందరిలోనూ సహజం ఎందుకు తెలియదు కానీ ఈసారి సినిమా కలెక్షన్ల విషయంలో గుంభనంగా వ్యవహరిస్తున్నారు తొలి రోజు కలెక్షన్ల విషయంలో నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టాలన్న లక్ష్యం ఉంది కాకపోతే దీన్ని ప్రభుత్వం అడ్డుకోవడం వల్ల సాధ్యం కాలేదు టిక్కెట్ రేటు పెంచుకోవడానికి అవకాశం కల్పించి ఉంటే సునాయాసంగా నాన్ బాహుబలి రికార్డును వకీల్ సాబ్ కొల్లగొట్టి ఉండేది ఇప్పుడు అలాంటి అవకాశం లేకపోవడంతో అసలు కలెక్షన్ల వివరాలను బహిర్గతం చేయవద్దని నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్లను కోరినట్టు ఓ వార్త హల్చల్ చేస్తోంది ఖచ్చితంగా ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరుతుందన్నది వాస్తవం కాకపోతే మొదటి రోజు కలెక్షన్ల రికార్డును తిరగరాయడం మాత్రం సాధ్యం కాలేదు మనకు అందిన సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్గా ముప్పై ఆరు పాయింట్ నాలుగు ఆరు కోట్ల షేర్ను ఈ సినిమా వసూలు చేసింది ఇంతకుముందు పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి వసూళ్ల కన్నా ఇది తక్కువే దానికి కారణం బెనిఫిట్ షోలు వేయకపోవడమే అజ్ఞాతవాసి సినిమా ముప్పై తొమ్మిది పాయింట్ రెండు కోట్ల షేర్ సాధించింది ఎన్ని కోట్లు వసూలు చేసింది అన్నది పక్కన పెడితే నాన్ బాహుబలి రికార్డులను వకీల్ సాబ్ సాధిస్తుందా నాన్ బాహుబలి రికార్డును బ్రేక్ చేయడం కూడా సాధ్యమయ్యేలా కనిపించటం లేదు దానికి కారణం తెలుగు సినిమా పరిధి పెరిగి పాన్ ఇండియా సినిమాగా మారడమే సాహో సినిమా మొదటి రోజు నూట ఇరవై ఐదు పాయింట్ ఏడు కోట్ల గ్రాస్ సాధించింది ఇది షేర్గా చూస్తే డెబ్బై మూడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు ఉంది ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మొదటి రోజు కలెక్షన్ రికార్డు ఎనభై ఒకటి పాయింట్ నాలుగు కోట్ల గ్రాస్గా ఉంది యాభై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల షేర్ను సైరా మొదటి రోజు సాధించింది ఆ తర్వాత స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరూ ఉంది గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ముప్పై మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల షేర్ సాధించింది అలా చూస్తే దీని గ్రాస్ యాభై మూడు ఉంది మొదటి వారంలోనే ఈ సినిమా ఎనభై మూడు పాయింట్ మూడు మూడు కోట్ల షేర్ సాధించింది అల్లు అర్జున్ సినిమా అలవైకుంఠపురంలో మొదటి వారం ఒకటి పాయింట్ ఏడు రెండు కోట్ల షేర్ వసూలు సాధించింది గ్రాస్గా చూస్తే ఇది నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లగా ఉంది ఆ రికార్డ్ ఇప్పుడు సాధ్యమవుతుందా అన్న సందేహం నెలకొని ఉంది ఇక సినిమా పరంగా చూస్తే వకీల్ సబ్ విజయవంతమైంది కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఏ రేంజ్లో ఉంటుందన్నది మరో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది పైగా ఇప్పుడు కరోనా సమయం దానికి తోడు ఏపీ ప్రభుత్వం నుంచి ఏర్పడిన ప్రతిబంధకాలు అదనపు రాబడికి బ్రేకులు వేశాయి మూడు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ను ఈ సినిమా సునాయాసంగా అధిగమిస్తుంది వకీల్సా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే ఉంది దాదాపు ఎనభై తొమ్మిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం మొత్తం తొంభై కోట్ల షేర్ వసూలు చేస్తే సినిమా హిట్ రేంజ్కు వెళ్లినట్టే ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ ను ఈ సినిమా ఈజీగానే సాధించేసింది రికార్డుల పరంగా చూసినప్పుడు తొలి రోజు రికార్డు విషయంలో వెనకబడి ఉండటం చిత్ర యూనిట్లో అసంతృప్తిని మిగిల్చింది ప్రభుత్వం మీద అభిమానులు ఇంత గుర్రుగా ఉండటానికి కారణం ఇదే పింక్ రికార్డులతో దీన్ని పోల్చలేం పవర్ స్టార్ సినిమా కాబట్టి ఆయన స్టామినాను దృష్టిలో ఉంచుకొని కలెక్షన్లను అంచనా వేయాల్సిందే నాన్ బాహుబలి రికార్డును కొల్లగొట్టాలంటే అది పవర్ స్టార్ వల్లే సాధ్యం కానీ అవకాశం లేకుండా పోయింది కనీసం మహేష్ బాబు సాధించిన రికార్డును కూడా అధిగమించలేకపోయింది పైగా పోటీలో మరో సినిమా ఏదీ లేదు వచ్చే వారం కూడా ఏ సినిమా బరిలో నిలిచే అవకాశం కనిపించడం లేదు అలా చూసినప్పుడు వకీల్ సాబ్ కలెక్షన్లు కుమ్ముకోవడానికి రెండు వారాల టైం దొరికింది ఈ రెండు వారాల్లో అలవైకుంఠపురంలో సాధించిన రికార్డును అధిగమిస్తుందో లేదో చూడాలి అలవైకుంఠపురం రెండు వారాల్లో నూట ముప్పై మూడు పాయింట్ ఏడు ఆరు కోట్ల షేర్ సాధించింది ఇది గ్రాస్ పరంగా చూస్తే రెండు వందల పదమూడు పాయింట్ ఐదు కోట్లు ఉంది అదే సరిలేరు నీకెవరు విషయానికి వస్తే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల షేర్ మాత్రమే ఉంది ఇప్పుడు వకీల్ సాబ్ ముందున్న లక్ష్యం అలవైకుంఠపురమా సరిలేరు నీకెవ్వరా అనేది చూడాలి ఇప్పుడున్న వాతావరణం ప్రకారం చూస్తే సునాయాసంగా అలవైకుంఠపురంలో రికార్డును అధిగమించే అవకాశం ఎక్కువగా ఉంది కరోనా కనికరిస్తే పవర్ స్టార్కు అదేమంత పెద్ద లక్ష్యం కాదు అసలు ఇలాంటి వాతావరణంలో వకీల్ సాబ్ విడుదలవ్వడం ఇంత వసూళ్లు సాధించడం చిన్న విషయమేమీ కాదు కలిసొచ్చే రోజొస్తే కలెక్షన్లు ఇలాగే నడుచొస్తాయనడానికి వకీల్ సాబే ఓ నిదర్శనం కలెక్షన్ల పరంగా ఏ సినిమా ఎలా ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మాత్రం హిట్ అయిందనే చెప్పొచ్చు ఇక కలెక్షన్ల పరంగా చూస్తే ఒక అడుగు వెనకున్నా ఇంకో రెండు వారాల్లో ముందు వరుసలో ఉంటుంది అన్నది మన కందిన సమాచారం ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం వకీల్ Saab రికార్డులు తెరగరాస్తుంది అని అనిపిస్తోంది లియో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ఛానెల్ ని ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబ్ లియో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ లియో ఎంటర్‌టైన్‌మెంట్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ దిస్ ఛానల్ హాయ్ నేను ఆనందరంగనే ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి